రాజగారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొబ్బరి బూరెలు చేయబోతున్నారు అవునండి సో బూరెలు జనరల్లీ మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం స్వీట్స్ ఏ పండగ వచ్చినా ఏ ఫెస్టివల్ అయినా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బూరెలు ఉండాలి అవునండి సో అలాంటిది మీరు కొబ్బరి బూరెలు చేస్తున్నారు అన్నమాట అంటే ఇవి కూడా చేసుకుంటూ ఉంటారు సో ఈజీగా చేసుకునే బూరెల్లో కొబ్బరి బూరెలు కూడా ఒకటండి సో మంచి టేస్టీగా ఉంటాయి సో చాలా త్వరగా కూడా అయిపోతుంది అయిపోతుంది ఓకే మరి స్టార్ట్ చేద్దాం కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు బెల్లం తురుము 1/2 కప్పు యాలకుల పొడి 1 టీ స్పూన్ ఓట్స్ 1/2 కప్పు బియ్యం 1 కప్పు మినపప్పు 1/2 కప్పు ఉప్పు చిటికెడు నెయ్యి 1 టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఓకే స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే అండి సో ముందుగా మనం కొబ్బరిని కొద్దిగా నీటిలో వేయించుకోవాలి ఓకే సో అలాగే నూనె కూడా వేడి పెట్టేసుకుందాం అండి సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం అది వేడైపోతూ ఉంటుంది yes సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని సో దీంట్లో పచ్చి కొబ్బరి తురుమ తురుమండి సో ఈ పచ్చి కొబ్బరి అనేది కొంచెం నెయ్యిలో వేయించుకోవడం వల్ల బాగా తినేటప్పుడు మనకి ఆ కమ్మగా బాగుంటుంది కదా అవునండి లోపల పెట్టిన పూర్ణం కూడా చాలా బాగుంటుంది మంచి టేస్టీగా వస్తుంది సో ఆ నేతి ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి ఇంట్లో చాలా బాగుంటుంది సో మీరు యూస్ చేసింది కూడా కొంచెం తక్కువే యూస్ చేశారు ఘీ సరిపోతుంది కదా ఆ మాత్రం సరిపోతుంది సో అలాగే ఇక్కడ నేను ఒక వర్క్ చేసి పెట్టానండి సో బియ్యం మినపప్పు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఇక్కడ మనం పైన పూత పిండి రెడీ చేసి పెట్టేసుకుందాం ఓ బియ్యం మినపప్పు ఓకే ఒక పూట ముందు నానబెట్టేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని కొంచెం మీరు ఆ పూత పిండి రెడీ చేసుకున్నారు ఆ బూరెలు వేయడానిక yes సరిపోతుందాండి సరిపోతుందండి సో ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము ఓ ఇందులోనే బెల్లం తురుము వేసుకోవాలా అవును అలాగే ఓట్స్ అండి ఓకే సో మంచి హెల్తీగా చేస్తున్నారు కదా రాజు గారు ఓట్స్ అన్ని యూస్ చేసి ఓట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా ఓన్లీ కొబ్బరి తో సో ఇక్కడ ఓట్స్ ఏమన్నా కొంచెం ఫ్రై చేసి యూస్ చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్ ఓట్స్ డైరెక్ట్ గా ఓకే అలాగే కొద్దిగా యాలకుల పొడి ఓకే సో ఇక్కడ ఓట్స్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నారు రాజు గారు దాని వల్ల స్పెషల్ టేస్ట్ ఏమన్నా వస్తుందా కొద్దిగా టేస్ట్ అనేది తెలుస్తుంది ఓట్స్ ది సో అలాగే మన కొంచెం ఆ ఉండ చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఆ బ్యాండింగ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది కొంచెం దాంట్లో ఆ జిగట లాంటిది ఉంటుంది కదా సో అది కూడా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే మంచి హెల్తీ కాబట్టి ఓట్స్ కూడా యూస్ చేసుకుంటే మనకు ఆ ఉండలు కట్టుకునేటప్పుడు జారిపోకుండా కొంచెం బాగుంటుంది ఉండ అలాగా బాగా నిలబడి ఉంటుంది ఓకే సో ఇది రెడీ అయిపోయిందండి ఓకే సో స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారితే మనం ఉండలుగా చేసుకొని సో దీంట్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసేటం ఓకే సో కొంచెం చల్లారదు కదా ఓకే చల్లారిపోయిందా రాజు గారు ఓకే అండి సో కొంచెం వేడిగా ఉంటే మనకు ఆ ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది కదా మరీ కంప్లీట్ గోరువెచ్చగా గోరువెచ్చగా ఉంటే సో ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుని మనం ఇలా ఉండల్లా చుట్టేసుకొని పెట్టేసుకోవాలి సో జనరల్ గా మనకి ఈ బూరెల్లో లోపల పెట్టే పూర్ణం చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ ఉంటుంది కానీ ఇక్కడ మనం కొబ్బరి ఓట్స్ ఇవన్నీ వేసాం కదా అది మనకి ఇంకొంచెం క్రిస్పీగా అలా అనిపిస్తుందా తినేటప్పుడు ఏం లేదు సో మళ్ళీ ఇక్కడ మనం డీప్ ఫ్రై కూడా చేసుకుంటాం కదండి సో పూత పిండిలో ముంచిన తర్వాత సో అక్కడ కూడా కొంచెం ఉడికిపోయేది మెత్తగా తయారవుతుంది ఓకే ఓకే సో రెడీ ఇది ఇటువైపు మార్చేస్తానండి ఓకే అండి సో ఇది ఒక్కొక్కటిగా దీంట్లో పూత పిండిలో ముంచేసి సో ఇందులోనే మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారు కదా అవును పూత పిండిలో సో అది సరిపోతుంది సరిపోతుంది సో సాల్ట్ వేయడం వల్ల అంటే ఆ తినేప్పుడు టేస్ట్ ఒక టైప్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది
మీరన్నట్ నిజంగానే ఈ మెథడ్ కొంచెం ఈజీగా ఉంది రాజుగారు చక్కగా బిగినర్స్ కూడా ట్రై చేసేయచ్చు బూరలు అనగానే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం గానీ ఇది ఈజీగా ఉంది మెథడ్ చాలా ఈజీగా చేసేసుకో కొంచెం టైం పడుతుందా ఇది ఆ కొంచెం టైం పడుతుంది సో ఈ లోపు ఈ లోపు కార్వింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే సో ఇవాల మరి కుకుంబర్ తో ఏం చేయబోతున్నారు ఆ వేల్ తయారు చేస్తాం ఓ వేల్ yes ఓకే కుకుంబర్ సార్ సో హాఫ్ అండి హాఫ్ చేస్తున్నాను ओके वाव सो अला मन कोंचेम बेस परफेक्ट गा कट चेसुकुंटे निलबडुतदि कदा निलबडुतुंदि सो इक्कड कोंचेम हाफ स्किन तीसेस्तानंडि हेड कोरकु ओके फस्ट ला मार्किंग चेसुकोनि आ तर्वात इक्कडि नुंचि मनं स्किन पील चेयालि ओके ओके सो ఇలా వస్తుంది సో ఇక్కడ మౌత్ కూడా ఓపెన్ చేసినట్టు ఇక్కడ కట్ చేస్తున్నారు ఓకే అంటే స్టాండ్ గా కట్ చేస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది తర్వాత ఇక్కడ ఐస్ జస్ట్ అలా స్కిన్ కొద్దిగా అలా పీల్ చేస్తున్నాను సేమ్ ఆపోజిట్ లో ఓకే ఇవి అయిపోయినట్టున్నాయి కదా రాజుగారు తీసేసుకో తీసేద్దాం ఓకే మంచి కలర్ కూడా వచ్చేసాయి స్టవ్ ఆపేద్దాం వావ్ మంచి టేస్ట్ అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే డెఫినెట్లీ చాలా బాగుంటది ఎందుకంటే ఆ ఫ్లేవర్ తోనే మనకు సగం తెలిసిపోతుంది కదా అంటే మీరు కొబ్బరి అవన్నీ కూడా వేశారు కొంచెం సో నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకున్నాం కొబ్బరి అవన్నీ కూడా చక్కగా తెలుస్తున్నాయండి ఓకే అండి సో ఇక్కడ ఫిన్స్ పెట్టా ఓకే సో స్లిట్ ఇస్తున్నాండి రెండో వైపు కూడా ఓకే సో ఇక్కడ మిగిలిన కీరాలో ఫిన్స్ రెడీ చేసుకోవాలి సో ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాను సో కరెక్ట్ గా ఆ స్పేస్ అంత ఉంటేనే మనకి లోపల లోపల కేజీగా ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే యా సో ఇక్కడ ఐస్ కొచ్చేసి మిరియాలు పెడుతున్నాను సో కొంచెం ఇక్కడ చిన్నగా హోల్ లా చేసి సో మరి కొంచెం ఎలివేట్ అవుతుంది కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే సో రెడీ అండి ప్లేట్ ఇస్తారా yes సో హాఫ్ బాడీ మాత్రమే వాటర్ లోంచి అలా పైకి వచ్చినట్టు చక్కగా చాలా బాగుంది నాకైతే ఇంకొక రకంగా కొంచెం ఏరోప్లేన్ లాగా కూడా ఉంది షేప్ చూడడానికి ఓకే చాలా బాగుంది రాజుగారు ఓకే థాంక్యూ కొబ్బరి బూరేలు రెడీ అయిపోయాయి వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం కొబ్బరి బూరేలు తయారు చేసుకునే విధానం ముందుగా బియ్యం మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి దీనిలో బెల్లం తురుము ఓట్స్ యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ ఉండలను ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే కొబ్బరి బూరలు రెడీ